ఎన్నటికో కదా దైవమా ఆగర్భ శ్రీమంతురాలైన దేవికి ఎంతటి దురవస్థ తెచ్చిపెట్టిదని ఎంతటి దురవస్థ తెచ్చిపెట్టిదని కనుగవదరంగు కన్నీటి కాల్వతోడా నడువలేక నడువలేక నడుతుండే నిన్ను ఈ ఘోరారణ్యముల కీర్తి తెచ్చి కుమారమైన శరీరము ఇలాంటి దీర్ఘయాత్రల చే నలగజేసిన నన్ను నేను ఎమరి నిందించుకుందును ప్రియతి ఎమరి నిందించుకుందును మాణిక్య కాంతులకి గాని నన్ను వరించుడం చేసి నన్ను
நடக்கினாவும் ఇట్టి కష్ట సమయమందు కూడా పరోపకార వేమరకుండని నీ సౌశీల్యం అనన్య సామాన్యం. అతడి నక్షత్రుడు ఉత్తున్నాడు అంత దనుకు నిన్న వృక్ష ఛాయక మెల్లగా తీసుకుని పోయిద్దరము దేవి. దేవి దేవి ఎత్తు నడవగలవు దేవి. నవనీలు ఫల తాళవంతములా నవనీలు ఫల తముల కాంతల చంతలన్వీవరుంగేలుక బాలయూత విధి నిన్ను కేవిలకు తోడురా గాఢ ప్రయాణం యదల్ ఎట్లో తువో ద్రోహిని కానయ్యా. నిన్న వృక్షఛాయక మెల్లగా తీసుకుని పోయిద్దరమ్ము కొంత ఆయాసం తిరును. అయ్యా చచ్చిపోవానికి ఆ చెట్టు నేడేందులకయ్యా ఇక్కడే చచ్చిపోయిదను. ముందు నాకింత నీరు దారకం పోయవయ్యా నాకు చెట్టు వద్దు సేవ వద్దు. నిన్న వృక్షఛాయక మెల్లగా తీసుకుని పోయిద్దరమ్ము కొంత ఆయాసం తిరును. అయ్యా చచ్చిపోవానికి ఆ చెట్టు నేడేందులకయ్యా ఇక్కడే చచ్చిపోయిదను. ముందు నాకింత నీరు దారకం పోయవయ్యా నాకు చెట్టు వద్దు సేవ వద్దు. అయ్యా ఇక్కడెక్కడనూ నీరు లేదే. ఇక్కడ ఎక్కడనూ నీరు లేదా?
ఇక్కడ ఎక్కడనూ నీరు లేదా? లేదు. మరి నన్ను ఇలాంటారని మనకేమో తీసుకుని వచ్చేవయ్యా బాబు. శ్రేషము కుదురుగమున్న కని గుణాగుణముల వలనే తొలుత నాకు ఇది నిజల స్థలమని తెలిసేది కాదయ్యా. అవునవును, ఏ పెద్ద పులి నోటైనబడి ఈ బ్రహ్మచారి సచ్చరితో పొడుగువాడు లేకుండుగాదని ఎంచి నన్ను ఇతని కీర్చి తెచ్చిన మాయోపాయం నాకు బాగుగా తెలియను గాని మరి ఏమీ తెలియదు అయ్యా. నిష్ఠుల మాట్లాడకమయ్యా. నిజమాడినతో నిష్ఠురమే మరి. పుట్టుత్తమ్మ పోనీ రండి. ఇందేందే నా నీరు దొరికినేమో వెతకద్దాను. ప్రయత్నించడం కదా, మెల్లగా నడిచేదాను. సార్వభౌము కుమారునకు నేడు అన్నోద కంపులు కూడా కరువయ్యా కదా. నేనిప్పుడు ఎంతని చింతింపను ఏమని విలపించును. సార్వభౌమ పదేము భరణ్య మధ్యమున స్వామి అన్నము రామచంద్రయందు విలపించు ప్రియసుందన్నాడగా చూచి సాయం వేమియు చేయలేని సాయం వేమియు చేయలే నన్నేడే పాపమో బండి సుబ్బారావు గారు దొండగడ్డ వాస్తవ్యాలను ఆశీర్ శరీర పద్ధతి దీవించారు. ఎల్లవేళ శ్రీరామచంద్రమూర్తి కాపాడుగా కానీ ప్రార్థిస్తున్నాను. దేవి, ఎక్కడి సంపదలు ఎక్కడి సౌఖ్యములు దేవి. సంపదలల్లో వెంట ఒక రీతి సాగిరో ఏరికి ఏ సరికి ఏ పాటు విధించను విధి. అది అది అవశ్య ప్రాప్యంబు దానిని వరు తప్పించదరు. ఉన్నవాడనని గర్వం పేరికి కింకరుడే
గుంటూరు వస్తాయి ఏనుగుల వెంకటేశ్వరరావు గారు నన్ను ఆశీర్వదిస్తే 50 రూపాయలు అధించారు. ఎల్లవేళ శ్రీరామచంద్రమూర్తి కాపాడుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకా చాలా నాటకం ఉందండి ఇంకా పిల్లలు. దేవి దేనిందండి నా నీకరుగ్రహము పోయి వచ్చును అంత దనుక ఈ బ్రహ్మచారి క్షేమం బారైతుంది. నక్షత్రేశ్వర ఆ కమండలం కించరుడే నరసింహారావు నన్ను ఆచరిస్తూ పద పద చదివించారు. అమ్మా అమ్మా చంద్రమతి ఇంకనూ రాలేదమ్మా నీ పతి. బయలుదేరిన ఎడమేదయ్యా? లేదమ్మా నీ పతి బయలుదేరిన ఎడమలేదు, నేను చావడానికి కూడా ఎడమలేదు తల్లి. నాకు ఆయాసం పుట్టినది, మాట బొత్తుగా క్షీణస్వరం పడిపోతున్నది, నేను ఇంక నాలుక పీకుని చావలసిందేనా? నన్ను చూసి ఇంత ఏడ్చుడుకు మంచము తొడుగైన మా అమ్మయ్యైనా నా దగ్గర లేకపోయినే. తల్లి అమ్మా ఇవి పుత్ర ముఖమే కనిపిస్తూ తల్లి ఇవి ఇదెక్కడ వరగాలి తల్లి, ఇదెక్కడ వరగాలి తల్లి, నీ వరగాలి నీ వరగాలి నా కోసమే వచ్చిందమ్మా. నా ప్రాణానికి ఎంత కావలేను, నా కాళ్ళు కదుపులు గట్టి పచ్చి పుండుల వలె ఉన్నసరికి చావ సిద్ధంగా ఉన్నవాడు కీర్చుతున్నట్టున్నా. ఒక విషయం తల్లి, ఉన్నది ఉన్నట్టు యథార్థం చెప్పు తల్లి. అట్లేనాయన అమ్మా, నేను ఇప్పుడు బ్రతికి ఉన్నాను తల్లి. స్వయముగా మాట్లాడుతున్నావు కదా నాయన. నేను స్వయముగా మాట్లాడుతున్నాను కానీ నా నాయనమ్మ చెప్పింది ఒరే నాయన నువ్వు మాట్లాడుతూ మాట్లాడుతూనే ఉంటావురా నీ ప్రాణాలు పోతాయిరా అని చెప్పిందమ్మా. చూసి సందేహం తల్లి. పట్టుకొని అనేక విధంబుల కుదింపమని నోటి అందియగా రుచి చూసి చూడని నీవు నేడు స్వయముగా అమ్మ అన్నమే నా దీనత్వమున నీవు నన్ను అడిగిన
నన్ను నేను పిడిగా నన్నమ్మ పెట్టడకు నాకు గతకాలకపోయింది. పరమేశ్వర పరమేశ్వర కరుణామయులు ఎవరిని విపన్నులైన నాకెందుకమ్మా ఫలములు ఫలములు తినే పరిస్థితిలో ఉంటున్నా. గొంతులో తడిలేక నాలుక పెడుతగట్టుకుని పోతున్నది కదమ్మా. దాహశాంతి కాస్త నీరు చూపించు తల్లి. అమ్మా నాకు దాహశాంతికి నీరు చూపించమ్మా. అదే సరోవరం ఈ చెంతనే ఉన్నది కదమ్మా. ఇక్కడ ఎక్కడనూ నీరు లేదని హరిశ్చంద్రుడు ఎంత దూరం ఎగినాడో ఏమో. అమ్మా సత్వమే దాహశాంతి తీసుకుని వచ్చేదాను. మేడూరు మస్తానరావు గారు నన్ను ఆశీర్వదించి 1000 రూపాయలు సార్. వారికి నా హృదయపూర్వక నమస్కారం.
ఎంత పుణ్యాత్మరాలవో తల్లి, చచ్చిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించుతావు అమ్మా. అమ్మా మరి నీవు ఫలాహారం చేయలేదేమి తల్లి? నక్షత్రేశ్వర, నా పతి పుచ్చుకొనకయే నేను ఇంట్లో ఫలాహారం చేసేదను. ఎర్రిబాగుల చంద్రమతి ఎక్కడి పతిండి అమ్మా? ఒక సన్యాసికి ఒక సన్యాసికి సర్వరాజ్యమును ఏదో మాట పట్టింపు మేరకు చేదాడిచి బిడ్డతో నింపకారణ్యంబు పాలు చేసి కూతికి గుంటకు కాని పెమ్మిటిని భేటిని బుచ్చక అమ్మా యావచ్చు తమ్మిక శాదంతువా ప్రాణదానం చేసి మహోపకారం చేసేటమ్మా. అంతటి మహోపకారం చేసిన నీకు నేను ఎక్కువైన ప్రత్యుపకారం చేయలేను గాని వలదను చుంటివా అమ్మా. ఏలనందువా నీ మేలుగోరు ఇంతగా వచించుతుంటుంది తల్లి. ఏలనందువా నీ మగనితో జీవ ప్రజల మోసిల్పు మీ కుమారుడు నీ చేతకైన కనుక ఇతదారోషిన తుమి గడ్డపై
పాలెం గ్రామవాసులు సాటరి శ్రీనివాసరావు గారు 10 రూపాయలు కానుగా చదివించారు. వారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలి సమర్పించుకుంటున్నాను. చెన్నపల్లి నాగేశ్వరరావు గారు నన్ను ఆశీర్వదిస్తూ 10 రూపాయలు ఇచ్చారు. వారికి నా హృదయపూర్వక నమస్కారం. ఒకవేళ కిప్పించు రాజ్యము నీ మగనికే ఇప్పింపొందువేమో కానీ వెట్టి మాయదారి వాడమ్మ నీ మగడు, అతని విషయమే నేను చెప్పను. చెప్పినను ప్రయోజనము లేదు. రారాజు బిడ్డము, రారాజు బిడ్డము నీ నీ కడగండ్లు పడుటకు నీ కర్మం ఏమి కారణదమ్మా? అమ్మా, మారు మాట్లాడక నాతో బయలుదేరు తల్లి. ప్రభుసారి చాపల్యమున నీవు ఇప్పుడు మాట్లాడితేవి కాని ధర్మము ఇంచుకైనా యోచింపవేసివేమి? రాజభోగములు అనుభవించినప్పుడు పతి పూజ్యులను కాలవశమున ఏదైనా కష్టము సంప్రాప్తమైన పతి అనుసరణమే కదా ధర్మమున మూలము. జరుగనేరదు జన్మంబులే కాని పైకి సబు వస్త్రం వేమి లేదు. పడుతున్న కష్టములు చూచి జారినుందే నీకు మేలు చేయతారని తెలిపితే కానీ ఎన్ని మాటలు ఎందుకమ్మా? నీ వంటి దానికి బుద్ధి చెప్పుట అమ్మా, నీ వంటి దానికి బుద్ధి చెప్పుట. నాది నాది నేరమేనమ్మా, నేరమే నేరమే నేరమే. అయ్యయ్యో, ఏడింత జలభారమునకైనా నూతి కొనకపోయితే కదా నక్షత్రం బ్రతుకుచెట్లు లోహితుండెట్లు జీవించుదేవి? ఆకలి దప్పుల వలన ముప్పు తొలగి నక్షత్ర లోహితాశులును సురక్షితంగా ఉన్నారు. ఇదిగో మీరు ఈ ఫలముడు దేవి, ఈ ఫలములు ఎట్లా వచ్చినవి? ఫలములు ఎట్లా లభించినవా? మా అమ్మ పూర్వపుణ్యములను లభించినవయ్యా. అట్లే కావచ్చు. దేవి, మనము నేటి రేవు నిద్రింప ఒక వర్షము ఇక్కడనే ఉండదని అతడి బోధముడు. చీకటి పడక మునిపి అతను చేరటం మంచిది. నాకు అప్పుడే నిద్ర తూలి వచ్చుతున్నది. ఆ వటవృక్షం ఇంకెంత దవ్వునున్నదో కదా. దేవి అదుభతుడము ఆడిన పండుట గులు ఆడిన పండుట గులు చిలబై గది రాలుదు నుండే ఓ చెడియా తమ పట్టల కిందూడలపై విలాసముద ఊయలను గడి కోతి బాళం
అదియాని భయము కాదు కాదు మనకు నివాస యోగ్యమైన చోటికే చేరింది బాగు చేసుకోవడం మంచిది చీకటప్పుడే కనుమూసి పలుకుతుంది ఎంత భయంకరముగానున్నది మార్గాయాసముచే గాఢ నిద్రావస్థయందున్న వీరికి ఎయ్యుకట్లు రాకుండా రక్షింపలేను కదా అయ్యయ్యి సార్వభౌముని హలిక ఇన్ని కడగండ్లు నేనెంత ధైర్యం అవలంబించమన్నాను పుష్కోపవాస కృషి అయి శ్రీధరాలపై పయ్యత కొంగు పరచుకొని పండుకొని ఉన్న ఈ దేవిని చూచినప్పుడల్లా నా హృదయం మరింత దుఃఖ సంకులం పొందుతున్నది Thank you.
చక్రమ కింద నలిగిన మొండి బండ పురుగులాగులు నెత్తురు కక్కుతూ నేను చచ్చిపోవలసిందే. కానీ ఇప్పుడు మీతో వేళకు అన్నములేక ఎంత చెక్కి ఉన్నాను. ఎల్లప్పుడూ మా ఆశ్రమపుర ఘృతసోప సమన్విత భోజనముతో పెరిగిన మొండి ప్రాణిని కావరా. రముపై భూతములెక్కి తాండవాడిను సావక బ్రతికి ఉన్నాను. నక్షత్రేశ్వరా, నీకు పిరికితనం ఎక్కుడి వచ్చేదయ్యా? అది మా బ్రాహ్మణులు సహజము కదయ్యా. మాటి మాటికి తెలిసి తెలిసి నన్ను నేల ఎగతాడి చేసినవు. హరిశ్చంద్ర, నీవు ఏమైనడనుమో నన్ను ముమ్మాటికి నా పిరికితనమే రక్షించుతున్నది. నీ మాట విని నేను ఇక్కడ ఉండరు 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 అయ్యా. మరి ఇప్పుడు ఈ గాఢంధ కర్మ మరి ఎక్కడికి పోదానయ్యా? నీ ఇంతకు ఇక్కడుండి కదలవు. భూమాయిదయమా, ఈ వల్ల కాంతి అన్యములో ఈ దయ్యాల వాత పడిన నాన్న సుఖాలు రాసి విరేమా. రాజా రాజా, నేను అన్నంతైనది ఒక్కరికి దయ్యం చూపించు నా వీధికే వస్తున్నది. అయ్యమ్మా, దానికి బ్రాహ్మణ దేశ మాసమే రుచి కాబోలు. నక్షత్రేశ్వర, అది దయ్యం కాదయ్యా, చూడు మెనుగురు పురుగు. మెనుగురు పురుగు అడవి ఎక్కడో కాలుతున్నది. దావాగ్రి మధ్యలో వచ్చిన వారము ఎక్కడో కాలుతున్నదయ్యా. ఇక్కడనే మరి దావాగ్రి మధ్యలోనే ఉన్నారము. లేదు నాక, మీ సత్యుడి వలనే మనమందరము బ్రతకగలిగినాం. అమ్మా, మీ భార్యాభర్తల ముచ్చట్లకు ఇదా సమయము. ఏదేని ఉపద్రవం రాకముందే బయలుదేరుడు నడసరి కొంత కాశీ మనకు దూరమవుతూనే ఉన్నది. అదిగో గంగానది ఘోష నిలబడుతున్నది వినము. అది గంగానది ఘోష. అట్లెంతో మనం కాశీ పట్టణం చేరువలో ఉన్నారన్నమాట. Thank you.
చూస్తూ ప్రతిపద చదివించారు ఎల్లవేళ అగ్నేశ్వరుడు కాపాడుగా కానీ ప్రార్థిస్తున్నాను. నాగేశ్వరరావు మేస్త్రి మేస్త్రి గారు నెహ్రూ నగర వాస్తవ్యులు నన్ను ఆశిస్తూ 50 రూపాయలు చదివించారు ఎల్లవేళ శ్రీరామచంద్రమూర్తి కాపాడుగా కానీ ప్రార్థిస్తున్నాను.
నీ మాత్రం తెలివితేటలు మాకు లేక మరి దేవాలయంలో గుడి అన్న ఒక్కటాలో నీ అంత అనుభవం మాకు లేక మరి ఎన్నాళ్ళే కాలం తిన్నావు ఇప్పుడు ఏళ్ళని తింటున్నావు దేవాలయంలో గుడి అన్న ఒక్కటని మాకు తెలుసు మరి అందులో గర్భగుడి కూడా ఉంది అది ఆ విషయం అయితే పెద్ద శివలింగాకారం మూడు సార్లు ప్రదక్షిణం చేశావు చేసి బయటకు వద్దాం కదా అని అనుకున్నాం ఇంతలోకి అచ్చుకుని లేడు అవును గుళ్ళు అచ్చుకునండి తలుపుకు తాళం వేశాడు ఈ అమ్మగడు మాడ మరి బయటికి ఎలా వచ్చావురా ఏమిట్రా ఉండు పైన మాట పెద్ద కంత ఉంది కంత దేవాలయాల్లో అలాంటి పనులు చేయకూడదు దేవాలయాలు అలాంటి పనులు చేయకూడదు దేవాలయాలు ఇంతకంటే పెద్ద పెద్ద పనులు జరుగుతున్నాయిలే నువ్వు ఎప్పుడైనా ఒక్కసారి గొప్పకాయ కొట్టావా గంట కొట్టావా పాపాత్ముడా సరేనా పాపాలను వడగట్టి పోసుకుంటున్నావు నువ్వు ఇంతకీ ఈ విషయం ఏమిట్రా గుడి ముందుకు వచ్చావా వచ్చావు గుడి ముందు పెద్ద విశ్వేశ్వరుడి గాలి గాలి గోపురం ఉన్నది గుడి ముందు దాని మీద ఏమిటి రెడ్డా నువ్వు అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు ఏమిటి మరి దాని మీద రెండు పావుగాలు ఉన్నాయి అందులో ఆడలేదో మొగలేదో చూస్తూ నిలబడ్డా అందులో ఆడేదో మగేదో నీకు తేలిందట్రా ఇంకా కాసేపు ఉండి తేలేదు ఇంతకు ఎగిరిపోయి అమ్మగడు మాడ వయసు వచ్చిన మొహంలో కర దగ్గర ఏమిట్రా నీ సందేహం నాకు చాలా కాలం నుంచి ఒక అనుమానం ఉందండి ఏమిట్రా ఏమైనా అనుమానాలు అడిగి తెలుసుకోవాలి అసలా అన్నారా అవును చూడు బాయ్ శ్రీనివాసరావు నాకు అంత పొరుగు పలకోలే కోతివా కోతివాని పాలెం అట్టాక్ కనపడుతున్నావు కోతివాని పాలెం తాడేపతి శ్రీనివాసరావు గారు నా ఆశీర్వదించి 10 రూపాయలు ఇచ్చినావు నీ కొద్దు ఆరోగ్యం జరుగుద్ది చాలా కాలం నుంచి అనుమానం ఉందండి ఏమిటది ఏమైనా అనుమానాలు అడిగి తెలుసుకోవాలి అథవా అన్నావా అవునవును బావులాలు ఎలా పిల్లలు చేస్తాయి ఇప్పుడు చాలా నీ అవ్వాలి ఊరిక ఇంకో గట్టిని కొట్టను అనుకుంటున్నా నీ ఎవరు ఇప్పుడు కావాలి సరేనా అవి పక్షులు కనుక కేశవా అవి పక్షుల్ని కనుక ఏదైనా ఎత్తైన ప్రదేశం మీద గూళ్ళు నిర్మించుకొని గుడ్లు పెట్టి అందులో ఏది గుడ్డు పెట్టుందని నా ఏడుపు గుడ్డు పెట్టే సంగతి మాకు తెలుసు అందులో గుడ్డు పెట్టేది ఏది అందులో పెట్టి పౌరవరా అంటే అందులో ఆడది గుడ్డు అంటే పొరపాటును కూడా మొగద పెట్టదా
ఆడు బావులే గుడ్డు పెడుతుంది. ఏ ఆడు బావులైనా గుడ్డు పెట్టవలసిందేగా. తప్పదా జాతిలో ఆటికేలాగ తలకాయ ఊపడం కాదు, బాగా ఆలోచించుకో. నీకు రోజులు దగ్గకొచ్చినాయిగా. నీకు లేదు కళ్ళు తెలిసా బతికిస్తున్నారు. ఏ ఆహారమైనా గుడ్డు పెట్టవలసిందేగా. మరి ఆ జాతిలో తప్పదు మరి. ఆ జాతిలో తప్పదు మరి. మన అమ్మగారు ఆడదేగా గుడ్డు పెట్టదే. నేనెంత కపట కృత్యమని ప్రియించితిని, నేనెంత కపట కృత్యమని ప్రియించితిని. నన్ను ఈ అకార్యమును ప్రియమించినప్పుడు భగవానుడైన విశ్వామిత్రుడు నేను ఇట్టి రక్షణకు పాలకుదరని తలంపడయ్యను కదా గురుదేవ. చిన్నమును బట్టి తగినకు సమ్మిట పెట్టినట్లు మీ వలన కదా నేనిట్టి దుష్కార్యమును కొడిగట్టితిని. మీ ఆజ్ఞానవర్తిని నిత్య సత్యకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తికి లెక్కలేని కష్టములు చేశాడు తెచ్చిపెట్టి మీకు చెల్లించవలసిన గురుదక్షిణ నిశేషముగా చెల్లించుకుంటున్నా. కానీ నేనిప్పుడు అన్ని విధముల దిక్కుమాలి ప్రపంచమునకు రోజు సావుక ప్రతికి ఉంటుంది. ఎన్ని మన్వంతరములు తపం వనరించిన నా ఈ దుష్కృతి నిష్కృతియగును నా ఈ పాపములకు ప్రాయశ్చిత్తమెత్తి భగవానుడా. ఏ ధర్మములాచరిను పదము ఏ తీర్థములూ కదవు ఏ దేవులూ మనము దాగి పాపము తప్పి పాము గంగాధర నాగాభరణ ధారణేంద్ర మీ నామధారణ ఆ ఈ పాపము పరిహారం కాగలదు. మీ నామధారణ ఆ ఈ పాప పరిహారం కావించండి. Hey!
భంగ రూప భవ భంగ పరంపర జన్మంబర జంగమయ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ